తన యూనియన్ ద్వారా మామలకు ఆది నెంబర్ తీసుకొని కళ్ళు మామలకు ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులను బుర్కశంకర్ గౌడ్, టి రామగౌడ్, ఏ బాలగౌడ్, రమేష్ గౌడ్ వీళ్ళ వ్యక్తులను ఆదరణ తీసుకొని వాళ్ళ నాయకత్వంలోనే 2001 నుంచి 2015 వరకు కళ్ళు మామలా మొత్తం నడిపించడం జరిగింది. ఈ మామలా కార్మికులది ఏ లాభం వచ్చినా, రూపాయి లాభం వచ్చినా కార్మికులకే పంచుతా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు వాళ్ళ ఆస్తులు విపరీతంగా పెరిగిపోయినాయి, కానీ కార్మికులకు రూపాయి కూడా పంచి ఇవ్వడం లేదు. కాబట్టి మేము కార్మికులు ఏమంటున్నాం అంటే, ఆ రోజు కార్మికుల మామలు అని చెప్పి మామలు చేసినాం, దానిపైన వచ్చినటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు కోట్లలో ఉన్నాయి. బోధన్ శివార్లో, నిజామాబాద్లో పొలాలు, ప్లాట్లు, ఇండ్లు, అనేక రకాల ఫైనాన్స్ పరంగా రకాలుగా విచ్చలవిడిగా డబ్బులు సంపాదించారు. ఈ ఆస్తులు, ఈ డబ్బులు కూడా మొత్తం బోధన్ కళ్ళు కింద కార్మికుల రక్తాన్ని పీల్చి సంపాదించినటువంటి సొమ్ము. కాబట్టి మేమేమంటున్నామంటే, జిల్లా కలెక్టర్ గారికి ఒక వివరణం ఇచ్చినాం, అట్లాగే జిల్లా ఎస్పీ గారికి ఒక వివరణం ఇచ్చినాం, బోధనలో ఆటో గారికి ఇచ్చినాం. అయ్యా, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని ఈ ఆస్తి వాళ్ళు 2001 ఎట్లా ఉన్నారు, 2018 ఎట్లా ఉన్నారు దర్యాప్తు చేసి, ఈ ఆస్తులు ఎట్లా అయితే వాళ్ళకి వచ్చినాయో దర్యాప్తు చేసి ఆ సొమ్ము మొత్తం కూడా బోధన కళ్ళు కింద కాలదు. కాబట్టి మీరు అన్న ఆస్తులు మొత్తం సాధనం చేసుకొని అది చట్టపత్ర కార్మికులకే పంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము చట్టపరమైనటువంటి న్యాయపరమైనటువంటి ఒక పద్ధతితో పోతూ ఉన్నాం. వాళ్ళ ఆస్తులు ఏ రకంగా పెరిగినాయి మీరు విచారణ చేయాలా, విచారణ చేసిన తర్వాత మాకు కార్మికులకు పంచాలని చెప్పేసి మా డిమాండు. రేపు మాకు లోకల్ ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా కానీ, బోధనలో కానీ, ప్రతిపక్షమైనటువంటి సిపిఐఎం కానీ, సిపిఎంఎల్ కానీ, వేరే సిపిఐ పార్టీలు కానీ వాళ్ళ మద్దతు కూడా కట్టుకొని మాకు న్యాయం జరిగేవారు. మేము అన్ని రకాల ఒక అడుగు చట్టపరంగా అందరికీ ఇవ్వడం జరిగింది. రేపు ఒకవేళ గవర్నమెంట్ అధికారులు స్పందించి వాళ్ళపైన విచారణ జరిపి ఆస్తులను గుర్తించి వాస్తవాలు మొత్తం తేల్చి చెప్తే మేము ఆల్రెడీగా సంతోషపడతాం. మాకు అధికారులపైన ప్రభుత్వం నమ్మకం ఉంది. కాబట్టి వీళ్ళు మా కార్మికులను మోసం చేసి సంపాదించిన ఆస్తి, కాబట్టి చర్య తీసుకోవాలని చెప్పేసి మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి పత్రికల ముంగటకు వచ్చి మేము బహిరంగ చెప్తా ఉన్నాం. ఉన్న ఆస్తులు మొత్తం కార్మికుల పేరు చెప్పి ఆస్తులు సంపాదించారు. కాబట్టి ఈ ఆస్తులు మొత్తం కూడా కార్మికులకే వర్తించాలని చెప్పేసి మేము న్యాయపరమైన డిమాండ్తోనే చట్టపరంగా మేము ముందుకు వచ్చినాం. ఇది వాస్తవం చెప్పడానికి మేము ముందుకు వచ్చినాం. కాబట్టి మాకు న్యాయం జరిగే వరకు మా ఇవే రూపాల్లో మేము ముందుకు పోతున్నాం. కాబట్టి మీరు కూడా మాకు న్యాయం చేయడానికి కోరుతాము. ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన లేదు.